కేంద్ర ప్రభుత్వ తీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ ప్రైవేటీకరణ పేరుతో దేశ సంపదను అదానీ అంబానీలకు దోచిపెడుతున్నారన్నారు. బీజేపీ నేతలు పచ్చని తెలంగాణలో కులమత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోడీ గారు అనేక రాష్ట్రాలను ఉదాహరణ ఒకటి, పరాయి పాలకులు వచ్చి ఇక్కడ దాడులు చేసి రాజ్యాలను ఆక్రమించగల పద్ధతుల్లో ఇవాళ సొంత దేశంలోనే సొంత ప్రజలతో కూడినటువంటి రాష్ట్రాలని ఇప్పటికి 8 రాష్ట్రాలను ఆ విధంగా ఆక్రమణ చేసుకోవడం జరిగింది. అదే నయానో భయానో, ఉంటే డబ్బుతో కొనటం, లేకపోతే సిడీలు ఈడీలు వీటిని సిబిఐలు ఈడీలని ప్రయోగం చేయటం, ఇటువంటి అప్రజాస్వామిక డిక్టేటోరియల్ అంటే నిరంకుశ పాలన వైపు నడుస్తున్నటువంటి నరేంద్ర మోడీ మతాన్ని అడ్డం పెడుతున్నాడు. మతం పేరుతో జాతి పేరుతో హిట్లర్ ఏ నినాదం తీసుకొచ్చాడో అదే నినాదాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అమ్మకానికి పెట్టాడు. భారతదేశంలో మన పెద్దలు సంపాదించినటువంటి ఆస్తులు, జాతీయ సంపద, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటిని కూడా అదానీ అంబానీ లాంటి వాళ్ళకి కారు చౌకగా అమ్మేసేటువంటి ప్రక్రియకు పూనుకోవడం జరిగింది. ఆ విధంగా అసమానతల్లో ఇవాళ మన భారతదేశం 120 స్థానంలో ఉంది, ఆఖరి సూచిలో 107 స్థానంలో ఉంది. ఇలా అన్ని ఫ్యాక్టర్స్లో అన్ని ఇండికేటర్స్లో కూడా భారతదేశం అత్యంత వెనుకబాటుతో ఉంది. ఒకవైపు ఆ విధంగా ఉంటే మరోవైపు నరేంద్ర మోడీ గారికి అధికార కాంక్ష రోజురోజుకి బలీయమై హిట్లర్ అడుగుజాడల్లో నడిచే క్రమంలో జాతి పేరుతో మతం పేరుతో కులం పేరుతో ప్రాంతం పేరుతో భాష పేరుతో ఇలా అన్ని అంశాలను కూడా అన్నీ ఒకే ట్యాక్స్ ఒకే జాతి ఒకే భాష ఒకే ఎలక్షన్ ఈ పద్ధతుల్లో ఉండి అంతిమంగా ఆయన అధ్యక్ష తరహా పాలనలోకి దేశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని మేము కమ్యూనిస్ట్ పార్టీగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇటువంటి అంశాల్లో ప్రజలందరూ కలిసి ఈ అధ్యక్ష తరహా పాలన వైపు నడుస్తున్నటువంటి లేకపోతే హిట్లర్ అడుగుజాడల్లో జాతి పేరుతో లేకపోతే మతం పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి పూనుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారి విధానాల పట్ల మనందరం ప్రజలందరూ ప్రగతిశీల శక్తులందరూ కలిసి వ్యతిరేకించవలసిన అవసరం ఉంది.